Learn in my way. If you have the will, I will show you the way. Hi everyone, welcome to Yarava Venkatesh YouTube channel. నేను మీ వెంకటేష్ యారవ. సో మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ని ఆల్రెడీ తెలుగులో చెప్పుకున్నాం. అన్ని లెసన్స్ పోస్ట్ చేస్తున్నాను. 6th క్లాస్ న్యూ సిలబస్ చెప్పాను, ఓల్డ్ సిలబస్ చెప్పాను, ప్లస్ తెలంగాణ సిలబస్ కూడా చెప్పున్నాను. అండ్ 8th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ 3 యూనిట్స్ అనేవి సరిగా వాయిస్ అనేది లేదు, అంటే వాల్యూమ్ అనేది టెక్నికల్ ప్రాబ్లం వల్ల సరిగా లేదు. అందువల్ల మళ్ళీ నేను చెప్పి పోస్ట్ చేస్తున్నాను, రీపోస్ట్ చేస్తున్నాను ఈ 8th క్లాస్ వీడియోస్ని. అందులో భాగంగా ఈరోజు మనం 8th క్లాస్ సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి సి రీడింగ్, దట్ ఈస్ రీచింగ్ ద అన్రీచ్డ్ అనేటటువంటి లెసన్ చూడబోతున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దట్, మీకు నా వీడియోస్ అన్నీ కూడా ఫోల్డర్ వైజ్గా కావాలి అనుకుంటే కింద నేమ్ కనిపిస్తుంది కదండి, యారవ వెంకటేష్ అని, దానిపైన టచ్ చేయండి. తర్వాత నా ఛానల్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పైన హోమ్ వీడియో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళారనంటే ఏ క్లాస్ వీడియోస్ ఆ క్లాస్ వైజ్గా మనకు సపరేట్ ఫోల్డర్ వైజ్గా ఉంటాయండి. సో ఆ ఫోల్డర్ ఓపెన్ చేశారంటే మీకు ఫోల్డర్ లోపల ఆ వీడియోస్ అన్నీ ఆ యూనిట్ వైజ్గా ఉంటాయి. సో మీరు అవన్నీ కూడా వాచ్ చేయొచ్చు. ఓకే, సో మీకు ఈ వీడియోస్ అన్నీ యూస్ అవుతున్నట్లయితే, మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, సో లెట్ అస్ స్టార్ట్ దిస్ రీచింగ్ ద అన్రీచ్డ్. ఏ గమ్యము లేని వాళ్ళు చివరికి ఎక్కడికి రీచ్ అయ్యారు అనేది మనం చూడబోతున్నాం ఈ లెసన్లో. సో ఏ గమ్యము లేని వాళ్ళు అంటే ఎక్కడ ఉండాలో తెలియని వాళ్ళు, నిరాధారమైనటువంటి వాళ్ళు, అనాథలు చాలామంది ఉంటారు ఈ ప్రపంచంలో. సో అలాంటి వాళ్ళకి ఆధారమైనది ఏది, వాళ్ళని హక్కును చేర్చుకునేది ఏది, వాళ్ళని చేరదీసేది ఏది అనేది ఈ లెసన్లో చూడబోతున్నాం. రోమేష్ వాజ్ 14 ఇయర్స్ ఓల్డ్. రోమేష్ అనే అబ్బాయికి 14 సంవత్సరాలు. హీ లెఫ్ట్ హీస్ విడోడ్ మదర్ అండ్ 3 యంగ్ సిస్టర్స్ బ్యాక్ ఇన్ బీహార్. అతను వాళ్ళ అమ్మగారు అంటే నాన్నగారు చనిపోయారు. సో అమ్మగారిని, వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ని, చెల్లెళ్ళని వదిలేసి బీహార్ నుంచి వదిలి వెళ్ళిపోయాడనమాట. సో వెళ్ళి బీహార్, సో అక్కడే వాళ్ళని వదిలేసి ఇతను ఇంటి నుండి పారిపోయాడు. నెక్స్ట్, హీ టుక్ అప్ ఏ లాంగ్ ట్రావెల్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ టు ఫైండ్ ఏ న్యూ ఫ్యూచర్. సో కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ కొన్ని 100 మైళ్ళు నడుచుకుంటూ తన ప్రయాణాన్ని సాగించాడు. ఓకే, సో బీహార్ నుంచి ఎక్కడికి చేరుకున్నాడో చూద్దాం. హీ రీచ్డ్ హైదరాబాద్, వన్ ఆఫ్ ద మెయిన్ సిటీస్ ఇన్ ఇండియా. సో ఫైనల్గా అతను ఏ ట్రైన్ పట్టుకునో లేదంటే నడుచుకుంటూ కొద్ది దూరము కొద్ది దూరం ఒక బండ్లో అట్లా ఏదో ఒకటి ఏది దొరికితే అది పట్టుకొని చివరికి హైదరాబాద్ చేరుకున్నాడు. ఓకే, హైదరాబాద్ అంటే తెలుసు కదండి, తెలంగాణ క్యాపిటల్. నెక్స్ట్, ఆన్ రీచింగ్ ద సిటీ హీ ఫౌండ్ దట్ ద స్ట్రీట్స్ వర్ నాట్ పేవ్డ్ విత్ గోల్డ్. సో ఆ సిటీకి రీచ్ అయిన తర్వాత, హైదరాబాద్కి రీచ్ అయిన తర్వాత అతనికి అర్థమైందంటే ఏమైందంటే, హీ ఫౌండ్ దట్ ద స్ట్రీట్స్ వర్ నాట్ పేవ్డ్ విత్ ఎ గోల్డ్. మనకి ఎవ్వరు ఈ వీధులు ఏవి కానీ పోగానే జాబ్ దొరికేస్తుంది అనుకుంటాం కదా. ఇక్కడ నుంచి చూసి కువైట్లో ఉండే వాళ్ళని మనం అనుకుంటూ ఉంటాం, అబ్బా అమెరికాకు పోయినా కువైట్కి పోయినా అక్కడ బాగా డబ్బు సంపాదించవచ్చు, నేను వెళ్తే బాగా సంపాదిస్తాను అనుకుంటాం. కానీ అక్కడికి పోతే అర్థమవుతుంది పోగానే జాబ్ అనేది రాదు మనకు, ఆ జాబ్ కోసం ఎన్నో కష్టాలు పడాలి. అలాగే ఇతను ఎన్నో కలలు కానీ హైదరాబాద్కి వచ్చాడు, అతనికి ఏమక్కడ బంగారు బాట అనేది పర్వలేదు. ఓకే, రాగానే రెడ్ కార్పెట్ పరిచి వెల్కమ్ వెల్కమ్ చెప్పి అతనికి జాబ్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు అక్కడ. సో అందుకని దాన్ని అలా కంపేర్ చేసి, హీ ఫౌండ్ దట్ ద స్ట్రీట్స్ వర్ నాట్ ప్యావ్డ్ విత్ ఎ గోల్డ్. ఓకే, బంగారు బాట పర్వాలేదు అతనికేమి. ఫైండింగ్ ఏ జాబ్ వాజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఉద్యోగం సంపాదించడం అనేది అంత ఈజీ పని కాదు, చాలా సులభమైన పని ఏం కాదు. కర్స్డ్ బై హంగర్ హీ జాయిన్డ్ ఏ గ్రూప్ ఆఫ్ ర్యాక్ పిక్కర్స్. కర్స్డ్ మీన్స్ ఇరిటేటెడ్. ఓకే, ఆకలితో అతనికి చాలా చిరాకు వచ్చేసేది, చాలా బాధ వేసేది ఆకలితో. చివరికి అతను ర్యాక్ పిక్కర్స్లో ఆ గ్రూప్లో జాయిన్ అయ్యాడు. ర్యాక్ పిక్కర్స్ అంటే మనకు వీధిలో కాగితాలు వేరుకుంటూ ఉంటారు కదండి వాళ్ళని. ఓకే, పర్సన్స్ హూ కలెక్ట్ వేస్ట్ మెటీరియల్స్ ఇన్ స్ట్రీట్స్, దోస్ ఆర్ కాల్డ్ ర్యాక్ పిక్కర్స్. సో ఈ విధంగా కాగితాలు వేరుకునే వాళ్ళతో ఆ గ్రూప్లో జాయిన్ అయ్యాడు అనమాట. హీ స్టార్టెడ్ వర్కింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ టాయిల్డ్ అంటిల్ లేట్ ఈవినింగ్ ఓన్లీ టు ఎర్న్ ఎ మేర్ 10 రూపీస్ ఎ డే. సో అతను వర్క్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తాడు, అండ్ టాయిల్ టాయిల్ మీన్స్ వర్క్. ఓకే, అండ్ టాయిల్ అంటిల్ లేట్ ఈవినింగ్, రాత్రి అయ్యే వరకు కూడా అతను పని చేస్తూనే ఉంటాడనమాట. ఓన్లీ టు ఎర్న్
10 rupees a day, రోజుకి 10 rupees సంపాదించడానికే అతను ఆ విధంగా కష్టపడుతున్నాడు. Life was not a dream for him. Life was not a dream for him. జీవితం అనేది అతను అనుకున్నట్టుగా లేదన్నమాట. అతను కలలు కన్నట్టుగా లేదు జీవితం అనేది. అంతా చాలా డిఫరెంట్గా ఉంది. అతను చాలా కలలుగా అన్నాడు. హైదరాబాద్కి వెళ్ళిపోయి నేను డబ్బు సంపాదించి మళ్ళీ తిరిగి వచ్చి మా అమ్మని చెల్లెలను చూసుకోవాలి, ఈ ఆలోచనలతో ఎవరైనా బయట వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళాక అర్థమైంది ఆ లైఫ్, అతని కలలు కన్నా జీవితం అనేది అంత ఈజీ కాదు అనేసి. నెక్స్ట్, లక్కీలీ హీ గాట్ ఏ హెల్పింగ్ హ్యాండ్ ఫ్రమ్ ద చైల్డ్ లైన్ వెన్ సమ్ రెస్క్యూవర్ కాల్డ్ 1098 హెల్ప్ లైన్. సో అదృష్టవశాత్తు ఎవరో ఒకరు వీళ్ళని చూసి 1098 కాల్ చేశారు. అదే చైల్డ్ లైన్, ద చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ నెంబర్ అనమాట. సో ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి ఆ అబ్బాయిని తీసుకువెళ్ళారు. రోమేష్ ఈజ్ నౌ వన్ ఆఫ్ ద బెనిఫిషరీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేస్డ్ ప్రాజెక్ట్ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి ఈ చైల్డ్ లేబర్స్ని ఎలిమినేట్ చేయడం, అంటే చైల్డ్ లేబర్ అనేది ఉండకూడదు, చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోకూడదు, ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకువెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి అప్పగించండి లేదంటే చదివించండి అన్నటువంటి ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసింది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడు. సో దాంట్లో భాగంగానే వీళ్ళని రోమేష్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ఆ అబ్బాయి కూడా వన్ ఆఫ్ ద బెనిఫిషరీ ఫ్రమ్ అవర్ గవర్నమెంట్. ఓకే, అతను కూడా బెనిఫిట్ పొందాడు ఆ స్కీమ్ వల్ల అనమాట. సో ప్రెజెంట్ కూడా, ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్ కూడా 2020 వైసీపీ గవర్నమెంట్ రీసెంట్గానే మనకు ఆపరేషన్ ముస్కాన్ అనేసి ఒకటి స్టార్ట్ చేసింది. సో కొన్ని వెహికల్స్ని ఏపీ మొత్తం తిప్పింది. సో అండర్ గౌతమ్ సవాంగ్, డీజీపీ అండర్ గౌతమ్ సవాంగ్ వారి పర్యవేక్షణలో జరిగింది ఇదంతా కూడా. సో దీంట్లో కూడా ఆల్మోస్ట్ 4700 చైల్డ్ లేబర్స్, 4700 మంది పిల్లల్ని వీళ్ళు ఫైండ్అవుట్ చేసి వాళ్ళ పేరెంట్స్కి అప్పగించడము లేదంటే గవర్నమెంట్ హాస్టల్స్లో పెట్టి వాళ్ళకి 18 సంవత్సరాలు వచ్చే వరకు గవర్నమెంట్ అంతా కేర్ తీసుకునే విధంగా ఈ ఆపరేషన్ ముస్కాన్ అనేది చేసింది మన గవర్నమెంట్. సో ఈ విధంగా చాలామంది పిల్లల్ని రక్షించింది. నెక్స్ట్, మెనీ సచ్ చిల్డ్రన్ ఫాల్ టు సిమిలర్ ఫేట్ డ్యూ టు డొమెస్టిక్ వయలెన్స్ అండ్ అబ్జెక్ట్ పోవర్టీ. సో ఇప్పుడు మనం చూసింది ఒక రోమేష్ గురించే, కానీ రోమేషే కాకుండా చాలామంది పిల్లలు, మెనీ సచ్ చిల్డ్రన్ ఫాల్ టు సిమిలర్ ఫేట్, అలాంటి తలరాతనే ఎదుర్కొంటున్నారు చాలామంది పిల్లలు. ఫేట్ అంటే తలరాత. సో డ్యూ టు అవి ఎందుకు ఆ పిల్లలు అలా ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందంటే, ఫస్ట్ వన్ ఈజ్ డొమెస్టిక్ వయలెన్స్. డొమెస్టిక్ వయలెన్స్ అంటే అగ్రెసివ్ బిహేవియర్ ఇన్ హోమ్. ఇంట్లో గొడవలు కావచ్చు, సరిగా పట్టించుకోకపోవడం కావచ్చు, అండ్ అబ్జెక్ట్ పోవర్టీ కంప్లీట్లీ. అబ్జెక్ట్ మీన్స్ కంప్లీట్లీ, ఓకే, పూర్తిగా పేదరికం, చాలా పేదరికం వల్ల ఈ విధంగా ఇల్లు వదిలి వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది. వన్ సచ్ ఎగ్జాంపుల్ వాజ్ శాంతి, ఏ 9-year-old కిడ్. షీ వాజ్ టేకెన్ అవుట్ ఆఫ్ ద స్కూల్ బై హర్ పేరెంట్స్ అండ్ సెంట్ టు హైదరాబాద్ టు వర్క్ ఇన్ ఏ మిడిల్ క్లాస్ హోమ్. ఓకే, సో ఇంకొక అమ్మాయి గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఆ అమ్మాయి పేరు శాంతి. ఓకే, సో శాంతికి ఏమైందంటే, షీ వాజ్ టేకెన్ అవుట్ ఆఫ్ ద స్కూల్ బై హర్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసారు, స్కూల్ మానిపించేశారు, అండ్ సెంట్ టు హైదరాబాద్ టు వర్క్ ఇన్ ఏ మిడిల్ క్లాస్ హోమ్. ఒక మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబంలో పని చేయడానికి ఈ అమ్మాయిని పంపించారనమాట, ఇంట్లో పని మనిషిగా. She suffered all day long spending her energy on cooking, mopping, cleaning and washing clothes. So, రోజంతా కూడా ఆ అమ్మాయి చాలా బాధపడేది, చాలా కష్టపడేది అనమాట. ఏ విధంగా అంటే, తన ఉన్నటువంటి శక్తి మొత్తం బట్టలు ఉతకడానికి కావచ్చు, వంట చేయడానికి కావచ్చు, మోపింగ్ అంటే ఇల్లు తుడవడానికి కావచ్చు, అండ్ క్లీనింగ్ సేమ్ అదేవిధంగా, ఓకే, అంతా క్లీన్ చేసుకోవడానికి కావచ్చు, ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి, ఇలాంటి పనులు అంటే మొత్తం ఇంటి పనులన్నీ ఆ చిన్న వయసులోనే చేస్తూ తనలో ఉన్న శక్తిని అంతా కూడా కోల్పోతూ ఉండేది ఈ చిన్న అమ్మాయి శాంతి. నెక్స్ట్, వోస్ వాస్ టు కమ్, ద ఓనర్స్ లాక్డ్ హర్ అప్ ఇన్ ఏ టైనీ రూమ్ వెన్ దే వెంట్ అవుట్. సో టైనీ మీన్స్ చిన్న. సో వోస్ వాస్ టు కమ్, చాలా
sad situation అనేది తన లైఫ్ లో వచ్చింది ఏంటంటే అది ద ఓనర్స్ లాక్డ్ హర్ అప్ ఇన్ ఎ టైనీ రూమ్ ఒక చిన్న గదిలో ఆ అమ్మాయిని బంధించారన్నమాట బంధించేసి వాళ్ళు వేరే ఊరికి వెళ్ళారు ఓకే సో ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అమ్మాయి పారిపోద్దేమో అనేసి when they went out they locked her in a small room ఒక చిన్న రూమ్ లో పెట్టి లాక్ చేశారు she stayed alone waiting for the days to pass so తను బయటపడే రోజు కోసం వెయిట్ చేస్తూ అక్కడ ఒంటరిగా జీవిస్తూ ఉంది ఆ ఇంట్లో షీ రీకాల్డ్ హర్ మెమరీస్ విత్ ఫ్రెండ్స్ అట్ స్కూల్ అండ్ షీ స్వెప్ట్ సారీ అండ్ షీ వెప్ట్ సో ఆమె స్కూల్లో గడిపినటువంటి ఆ క్షణాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా హ్యాపీగా ఉన్నింది ఆ హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా తను రికాల్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ అండ్ షీ వెప్ట్ వెప్ట్ మీన్స్ క్రయింగ్ ఏడుస్తూ అలాగే ఒంటరిగా ఆ రూమ్లోనే కూర్చోనింది అనమాట నెక్స్ట్ అలా ఉన్నదాన్ని చూసి యాజ్ ఎ డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద నైబర్స్ ఇన్ఫార్మ్డ్ ద చైల్డ్ లేబర్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ షీ వాజ్ రెస్క్యూడ్ అండ్ ఈజ్ నౌ ప్లేస్డ్ ఇన్ ఏ గర్ల్స్ ట్రాన్సిట్ హోమ్ సో యాజ్ ఎ డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అంటే ప్రజలందరిలో అవగాహన కల్పించడం కోసం గవర్నమెంట్ కొన్ని కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్యాంపెయిన్స్ నిర్వహిస్తూ ఉంటుందన్నమాట ఓకే సో రోడ్ల పైన ర్యాలీస్ చేయడం కావచ్చు లేదంటే ఇళ్ల మధ్యలోకి వచ్చి అందరికీ చెప్పడం కావచ్చు ఇలాంటివి ఒక క్యాంపెయిన్ జరుగుతుంది సో దానివల్ల దాని రిజల్ట్ దాని ఫలితంగా అందరికీ ఒక చైల్డ్ లేబర్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ అనేది ఒకటి ఉంది అని తెలిసొచ్చింది సో వాళ్ళు ఆ విధంగా తెలుసుకోవడం వల్ల ఆ పక్కనే చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ ఈ చైల్డ్ లేబర్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్కి ఈ అమ్మాయి గురించి ఇన్ఫార్మ్ చేశారు ఓకే అమ్మాయి గురించి తెలియపరిచారు సో ఇమీడియట్లీ షీ వాజ్ రెస్క్యూడ్ ఆమె వాళ్ళ చేత కాపాడబడింది అండ్ ఈజ్ నౌ ప్లేస్డ్ ఇన్ ఏ గర్ల్స్ ట్రాన్సిట్ హోమ్ సో ఇప్పుడు అమ్మాయిల పునరావాస కేంద్రంలో అమ్మాయిని అంటే హాస్టల్ అనుకోవచ్చు గర్ల్స్ హాస్టల్లో పెట్టి అమ్మాయిని చదివిస్తూ మంచి లైఫ్ అనేది ప్రొవైడ్ చేశారు హూ నోస్ హౌ మెనీ సచ్ అన్రీచ్డ్ ఆర్ వెయిటింగ్ టు బి రెస్క్యూడ్ సో ఎవరికి తెలుసు అలాంటి కొన్ని వేల మంది కావచ్చు లక్షల మంది కావచ్చు చాలామంది కూడా ఇదే విధంగా హెల్ప్ కోసం సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు సో అన్రీచ్డ్ ఆర్ వెయిటింగ్ టు బి రెస్క్యూడ్ సో వాళ్ళని కాపాడడం కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇలాగే చాలామంది చైల్డ్ రైట్స్ అండ్ యూ చైల్డ్ రైట్స్ అండ్ యూ షార్ట్కట్లో క్రై ఈజ్ అన్ ఆర్గనైజేషన్ దట్ బిలీవ్స్ దట్ చిల్డ్రన్ ఆర్ సిటిజన్స్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ రైట్స్ సో ఈ క్రై అనే ఆర్గనైజేషన్ ఏమని నమ్ముతుందంటే పిల్లలు కూడా సిటిజన్సే వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క హక్కులు అనేవి ఉన్నాయి అని నమ్ముతుంది సో వాళ్ళ హక్కుల్ని హరించే హక్కు ఎవరికీ లేదు ఎట్ క్రై దే డు నాట్ బిలీవ్ ఇన్ చారిటీ సో ఈ క్రై ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ చారిటీ అంటే ఈ డొనేషన్స్ కావచ్చు దయా గుణం ఇలాంటివన్నీ కూడా వాళ్ళు నమ్మరన్నమాట ఓకే వాళ్ళు వాటిని అలో చేయరు దే డు నాట్ బిలీవ్ ఇన్ చారిటీ నాట్ డూ దే రన్ స్కూల్స్ ఆర్ ఆర్ఫనేజెస్ సో అంతేకాదు ఈ చారిటీస్ ఉంటాయి కదా ఇవి కాకుండా అనాథాశ్రమాలు కానీ ఇలాంటి స్కూల్స్ క్రిస్టియన్ స్కూల్స్ అనేసి ఉంటాయి కొన్ని మనం ఆలివర్ ఆస్క్ ఫర్ మోర్లో చూసాం సో అలాంటి స్కూల్స్ కానీ ఏవి రన్ చేయదన్నమాట ఈ క్రై అనేది మరి ఇంక ఇది ఏం చేస్తుంది అంటే ఇన్స్టెడ్ దే పార్ట్నర్ సమ్ బేసిక్ లెవెల్ ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఫర్ చిల్డ్రన్ దేర్ పేరెంట్స్ అండ్ కమ్యూనిటీస్ సో దాని బదులుగా ఇన్స్టెడ్ దాని బదులుగా అంటే ఈ చారిటీస్ కండక్ట్ చేయడం కావచ్చు లేదా ఆర్ఫాన్స్ లేదా స్కూల్స్ రన్ చేయడం కన్నా కూడా బదులుగా వీళ్ళు దే పార్ట్నర్ సమ్ బేసిక్ లెవెల్ ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఫర్ చిల్డ్రన్ దేర్ పేరెంట్స్ అండ్ కమ్యూనిటీస్ ఏవైతే ఆర్గనైజేషన్స్ పిల్లల కోసం వాళ్ళ పేరెంట్స్ కోసం అండ్ కమ్యూనిటీస్ ఉంటాయి సో వీటి కోసం వర్క్ చేస్తూ ఉంటాయి వాటితో టైఅప్ అయ్యి వాటితో భాగస్వామ్యం అయ్యి పనిచేస్తూ ఉంటుందన్నమాట ఈ క్రై అనేది క్రైస్ రోల్ ఈజ్ దట్ ఆఫ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ చైల్డ్ డెవలప్మెంటల్ ఆర్గనైజేషన్స్ అండ్ పీపుల్ వర్కింగ్ ఫర్ మార్జినలైజ్డ్ చిల్డ్రన్ సో క్రై అనేది
ఏ రోల్ పోషిస్తుందంటే ఒక బ్రిడ్జ్ ఒక వారధి లాగా ఎవరెవరి మధ్య అంటే చైల్డ్ డెవలప్మెంటల్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉంటాయి పిల్లల యొక్క అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి కొన్ని సంస్థలు ఉంటాయి వాటికి మరియు పీపుల్ వర్కింగ్ ఫర్ మార్జినలైజ్డ్ చిల్డ్రన్ సో ఎవరైతే పిల్లల కోసం ఇలాంటి బౌండరీస్ క్రియేట్ చేసి పిల్లల్ని పనులకు పంపిస్తూ ఉంటారో సో వీళ్ళ కోసం వర్క్ చేసేటటువంటి కొంతమంది పీపుల్ ఉంటారు కదా సో వాళ్ళకి అంటే ఈ పిల్లలకి హెల్ప్ చేయాలనేటి అటువంటి మనస్తత్వం ఉంటుంది కదా అలాంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిల్లల కోసం పాటుపడేటటువంటి ఆర్గనైజేషన్స్కి మధ్య ఒక వారధిలాగా పనిచేస్తుంది అన్నమాట ఈ క్రై అనేది దే గేదర్ ద సపోర్ట్ మనీ అండ్ టైమ్ ఆఫ్ ద ఇండియన్స్ అరౌండ్ ద వరల్డ్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఫీల్డ్ వర్కర్స్ అక్రాస్ ఇండియా హూ స్ట్రగుల్ టు ఎన్రిచ్ ద లైఫ్స్ ఆఫ్ చిల్డ్రన్ సో ఎవరైతే పిల్లల యొక్క జీవితాన్ని ఎన్రిచ్ అంటే డెవలప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళతో ఎవరు వాళ్ళు ఇండియా మొత్తం మీద అక్కడక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ వర్కర్స్ కావచ్చు పనిచేసుకునే వాళ్ళు కావచ్చు లేదంటే ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి కొంతమంది ఇండియన్స్ వాళ్ళు కావచ్చు సో వీళ్ళ దగ్గర నుంచి మనీ అండ్ టైం అండ్ వాళ్ళ యొక్క సపోర్ట్ ఇవన్నీ గ్యాదర్ చేసి ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే చైల్డ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాళ్ళ నుంచి వీళ్ళకి కాంటాక్ట్ ఏర్పడేలాగా చేస్తుందన్నమాట ఓకే సో ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ ఉంది మీరు ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఈ పిల్లలకి సహాయం చేయొచ్చు అని వాళ్ళిద్దరి మధ్య ఒక వారది ఒక బ్రిడ్జ్ లాగా యూజ్ అయ్యేదే క్రై సో ఈ విధంగా క్రై ఎంతమందిని కాపాడిందో ఇక్కడ చూద్దాం క్రై హ్యాజ్ ఫ్రీడ్ మోర్ దాన్ 1 lakh చిల్డ్రన్ ఫ్రమ్ హంగర్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ఇల్లిటరసీ ఇన్ మోర్ దాన్ 13,000 విలేజెస్ అండ్ స్లమ్స్ సో క్రై ఈ ఆర్గనైజేషన్ అనేది హ్యాజ్ ఫ్రీడ్ మోర్ దాన్ 1 lakh చిల్డ్రన్ ఫ్రమ్ హంగర్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ఇల్లిటరసీ సో ఎక్స్ప్లాయిటేషన్ మీన్స్ దోపిడీ వీళ్ళ యొక్క శ్రమని దోపిడీ చేస్తుంటారు పిల్లల యొక్క శ్రమని వాళ్ళ యొక్క ఎనర్జీని దోపిడీ చేస్తుంటారు అన్నమాట సో ఇలాంటి వాటి నుంచి అండ్ హంగర్ వాళ్ళ ఆకలి నుంచి అండ్ ఇల్లిటరసీ అండ్ నిరక్షరాస్యత చదువు రాకుండా ఉండడం వీటన్నిటి నుంచి ఈ క్రై అనేది 1 lakh మంది పిల్లల్ని కాపాడిందన్నమాట వాళ్ళని విముక్తిని చేసింది ఆ దాస్యు ఆ బందీకానా నుంచి ఆ పనుల నుంచి ఆ నిరక్షరాస్యత నుంచి ఆ ఆకలి నుంచి విముక్తులను చేసి వాళ్ళకి ఆకలి లేకుండా ఫుడ్ ప్రొవైడ్ చేసింది అండ్ వాళ్ళకి ఇల్లిటరసిటీ లేకుండా అంటే చదువుని కూడా ప్రొవైడ్ చేసింది అన్నమాట ఓకే అంటే ఇక్కడ క్రై అనేది డైరెక్ట్గా స్కూల్స్ అవి రన్ చేయదు ఎవరైతే సహాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఎవరైతే ఈ ఆర్గనైజేషన్స్ అనేది మెయింటైన్ చేసిన వాళ్ళతో టైఅప్ అయ్యేలాగా ఇది మధ్య బ్రిడ్జ్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ సో మొత్తం మీద మోర్ దాన్ 13,000 విలేజెస్ అండ్ స్లమ్స్ 13,000 విలేజెస్ అండ్ స్లమ్స్లో ఉన్న పిల్లల్ని ఇది ఈ విధంగా తీర్చిదిద్దింది ద ఆర్గనైజేషన్ హ్యాజ్ సక్సెస్ఫుల్లీ ప్రివెంటెడ్ చైల్డ్ లేబర్ ఇన్ 648 విలేజెస్ అక్రాస్ ద నేషన్ అండ్ లిబరేటెడ్ 1,152 విలేజెస్ ఫ్రమ్ చైల్డ్ మ్యారేజెస్ సో అంతేకాదు 648 విలేజెస్లో లేబర్ చైల్డ్ లేబర్స్ నుంచి పిల్లల్ని కాపాడిందనమాట ప్రివెంటెడ్ అంటే అలా పనులకు పోనీయకుండా ఆపగలిగింది అక్రాస్ ద నేషన్ మొత్తం మన దేశం మొత్తం మీద చూసుకుంటే అండ్ లిబరేటెడ్ 1,152 విలేజెస్ ఫ్రమ్ చైల్డ్ మ్యారేజెస్ 1,152 విలేజెస్లో చిన్నపిల్లలకి పెళ్లి చేసేస్తుంటారు చాలామంది పల్లెటూరులో ఓకే 18 సంవత్సరాలు నిండక ముందే అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేసేస్తుంటారు సో ఆ విధంగా అవ్వకుండా అలాంటి పెళ్లిళ్ళను కూడా చాలా వరకు ఆపి వాళ్ళకి చదువును ప్రొవైడ్ చేసింది మన క్రై ఆర్గనైజేషన్ ఇట్ ఆల్సో హ్యాజ్ 21,676 అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఇన్ ఇట్స్ అకౌంట్ హూ హ్యావ్ నౌ జాయిన్డ్ స్కూల్స్ 21,677 మంది పిల్లలు స్కూల్ మానేసి బయట పనికి వెళ్తూ ఉంటే వాళ్ళని మళ్ళీ స్కూల్లో జాయిన్ అయ్యేలాగా చేసింది ఈ క్రై అనేది దీస్ చిల్డ్రన్ ఆర్ ఇన్ టు దేర్ చైల్డ్హుడ్ విత్ ఆల్ డ్యూ ఆపర్చునిటీస్ ఆఫ్ లైఫ్ సో ఈ పిల్లలందరూ కూడా ఇప్పుడు వాళ్ళ చిన్నతనంలో అనుభవించవలసినటువంటి ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఆనందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుభవిస్తూ చాలా హ్యాపీగా ఉన్నారు డ్యూ టు దిస్ క్రై ఓకే
సో నెక్స్ట్ క్రై లాగే ఇంకొకటి ఇచ్చారండి మనకు, అదేంటంటే సేవ్ అవర్ సోల్, ఎస్ఓఎస్ షార్ట్ ఫామ్ లో ఎస్ఓఎస్ సేవ్ అవర్ సోల్. సో ఈ సోల్ అనేది ఏం చేస్తుంది, ఇందాక మనం క్రై చూసాం, క్రై ఏం చేస్తుంది ఆర్గనైజేషన్స్ కి అండ్ హెల్ప్ చేయాలనుకునేటటువంటి దాతలకి పీపుల్స్ ఈ రెండింటి మధ్య ఒక వారధిలాగా ఏర్పడి వాళ్ళందరినీ కాపాడుతూ వచ్చింది. ఇక్కడ సేవ్ అనేది ఏం చేస్తుంది, సేవ్ అవర్ సోల్ అనేది ఏం చేస్తుందంటే ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజెస్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ నాన్ గవర్నమెంటల్ సోషల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దట్ ప్రొవైడ్స్ ఫ్యామిలీ బేస్డ్ కేర్ ఫర్ చిల్డ్రన్ ఇన్ ఇండియా సిన్స్ 1964. సో ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజెస్ అనేది ఇండిపెండెంట్ అంటే ఎవరి మీద డిపెండ్ అయ్యేది కాదు, ఇది ఓన్ ఆర్గనైజేషన్. అండ్ నాన్ గవర్నమెంటల్, గవర్నమెంట్కి దీనికి కూడా సంబంధం లేదు, సోషల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అండ్ సోషల్ డెవలప్మెంట్ ఈ సమాజం యొక్క అభివృద్ధిని కాంక్షించేటటువంటి ఒక మంచి ఆర్గనైజేషన్, ఒక సంస్థ. దట్ ప్రొవైడ్స్ ఫ్యామిలీ బేస్డ్ కేర్ ఫర్ చిల్డ్రన్, అది ఏం చేస్తుందంటే మెయిన్ దాని వర్క్ ఏంటంటే కుటుంబం యొక్క బంధాలు బంధుత్వాలు విలువలు కుటుంబం నుంచి వచ్చేటటువంటి ఆ కేరింగ్ ఇవన్నీ కూడా పిల్లలకు అందేలాగా చేస్తుందన్నమాట. ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం కోసం పిల్లలకి ఇది చాలా వరకు తోడ్పడుతుంది. సో ఇది ఎప్పటి నుంచి ఉందంటే ఇన్ ఇండియా సిన్స్ 1964 నుంచి ఉంది ఇండియాలో. ఇట్ అడ్వకేట్స్ ద కన్సర్న్స్ రైట్స్ అండ్ నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్. సో ఇట్ అడ్వకేట్స్ మీన్స్ సపోర్ట్. సో ఇట్ సపోర్ట్స్ ద కన్సర్న్స్, వాళ్ళ యొక్క బాధలు, కన్సర్న్స్ అంటే వరీ అప్సెట్స్, ఆ బాధలు ఏవైతే ఉన్నాయో అవి, రైట్స్ వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నాయో అవి, అండ్ నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి, పిల్లల యొక్క అవసరాలు వాళ్ళ యొక్క బాధలు అండ్ వాళ్ళ యొక్క హక్కులు వీటన్నిటినీ కూడా ఈ ఎస్ఓఎస్ అనేది మెయిన్ సపోర్ట్ చేస్తుందన్నమాట. మోర్ దాన్ 6,000 చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్ లివ్ ఇన్ 33 ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజెస్ అండ్ 27 ఎస్ఓఎస్ యూత్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా. సో ఆల్మోస్ట్ ఆల్ 6,000 మంది పిల్లలు కావచ్చు యూత్ కావచ్చు 33 ఎస్ఓఎస్ చిల్డ్రన్ విలేజెస్లో చిల్డ్రన్స్ ఉన్నారు అండ్ 27 ఎస్ఓఎస్ యూత్ ఫెసిలిటీస్లో ఆ యూత్ యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు ఇన్ ఇండియా. Next, at SOS Children's Villages, the organizers believe that every child should grow up in a strong family environment and so their work helps families to create a loving, caring home. So, ఈ SOS Children Villages main motto ఏంటంటే అవి ఏం నమ్ముతాయంటే పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ఎవ్రీ చైల్డ్ షుడ్ గ్రో అప్ ఇన్ ఎ స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, వాళ్ళందరూ కూడా ఒక కుటుంబ వాతావరణంలో పెరగాలి పిల్లలు అనేవాళ్ళు. ఎక్కడో హాస్టల్లో వదిలేస్తుంటారు, వాళ్ళకి విలువలు అనేవి తెలియదు, వాళ్ళు ఎలా మాట్లాడాలో బంధువులతో తెలియదు, మ్యాక్సిమం అసలు బంధువులు అంటే కూడా తెలియదు వాళ్ళకి ఎవరున్నారో ఎవరు లేరు అనేది. సో అలా కాకుండా పిల్లలు అనేవాళ్ళు ఖచ్చితంగా కుటుంబ వాతావరణంలో పెరగాలి ఎన్విరాన్మెంట్లో. అండ్ సో దేర్ వర్క్ హెల్ప్స్ ఫ్యామిలీస్ టు క్రియేట్ ఎ లవింగ్ కేరింగ్ హోమ్. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక మంచి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో పెరగడం వల్ల వాళ్ళు ప్రేమ అనేది పంచగలుగుతారు రేపు వాళ్ళ కుటుంబంలో, అండ్ కేరింగ్ వాళ్ళ యొక్క కుటుంబం పట్ల కేరింగ్ అనేది తీసుకోగలుగుతారు. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ద చిల్డ్రన్ షుడ్ నీడ్ టు గ్రో అప్ ఇన్ ఎ స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. Their work focuses on strengthening families, helping them to stay together during difficult times and provide the best care possible to their children. So, inka em cheptunna ante, their work focuses on strengthening families. Ee kutumbalanu balaparchadam kosam వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు ఎస్ఓఎస్ అనేవాళ్ళు. అంటే ఎవరన్నా గొడవలు పడి విడిపోయినా కానీ వాళ్ళని మళ్ళీ కలపడము, ఓకే, ఇలాంటి గొడవలు అంటే కౌన్సిలింగ్ ఇవ్వడం అన్నమాట వాళ్ళకి. హెల్పింగ్ దెమ్ టు స్టే టుగెదర్ డ్యూరింగ్ డిఫికల్ట్ టైమ్స్, కష్టాలు వచ్చినప్పుడు అందరూ కలిసి ఉండాలి అనే విధంగా వీళ్ళు వాళ్ళని మోటివేట్ చేస్తుంటారు. అండ్ ప్రొవైడ్ ద బెస్ట్ కేర్ పాసిబుల్ టు దే చిల్డ్రన్, అండ్ పిల్లలకి ఏ విధంగా కేరింగ్ తీసుకోవాలి పిల్లల పట్ల అనేటటువంటి విషయాలు కూడా వీళ్ళు ఆ పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇస్తారన్నమాట, చెప్తూ ఉంటారు, ఆ విషయాల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు.
ద నీడ్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ కెన్ బి వ్యారీడ్. సో ఒక్కొక్క ఫ్యామిలీకి, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క అవసరం అనేది ఉంటుంది. అవసరాలు అనేవి ఫ్యామిలీ ఫ్యామిలీకి మారుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మా కుటుంబానికి ఏసీ లేదా ఏదన్నా ఒకటి అవసరం పడింది అనుకోండి, ఇంకొక ఫ్యామిలీకి వేరే అవసరం ఉండొచ్చు. సో ఆ విధంగా ఫ్యామిలీ ఫ్యామిలీకి మారుతూ ఉండొచ్చు. ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజ్ ఎక్స్పర్ట్స్ వర్క్ విత్ ఫ్యామిలీస్ టు హెల్ప్ దెమ్ డెవలప్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ స్కిల్స్. సో ఈ ఎస్ఓఎస్ చిల్డ్రన్ విలేజెస్ అనేవి వాళ్ళల్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, అనుభవజ్ఞులు, వాళ్ళందరూ కూడా ఈ ఫ్యామిలీస్తో కలిసి పనిచేస్తూ ఉంటారు. విత్ ఫ్యామిలీస్ టు హెల్ప్ దెమ్ డెవలప్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ స్కిల్స్. వాళ్ళల్లో మంచి నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం కోసం వీళ్ళు కష్టపడి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడమో, వాళ్ళని మోటివేట్ చేయడమో అలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఫ్రమ్ హౌస్ హోల్డ్ బడ్జెట్ ప్లానింగ్. సో ఎలాంటి విషయాల్లో అంటే, ఇంటి యొక్క బడ్జెట్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఇంత శాలరీ వస్తుంది, దాంట్లో దీనికి ఎంత ఖర్చు పెట్టుకోవాలా, ఇంత పొదుపు చేసుకోవాలా, ఇలాంటివన్నీ కూడా ఐడియాస్ ఇచ్చేది ఈ ఎస్ఓఎస్ అన్నమాట. హౌ టు గెట్ ఏ జాబ్, ఎలా జాబ్ సంపాదించాలి, అండ్ ఎర్నింగ్ ఏ లివింగ్, బతకడానికి సంపాదించిన డబ్బు ఎలా సంపాదించుకోవాలి, టు బాండింగ్ విత్ ఏ చైల్డ్ ఆర్ యంగ్ పర్సన్. సో పిల్లలతో లేదా యంగ్ పర్సన్స్, ఒక వయసుకు వచ్చినటువంటి ఒక యువతతో ఏ విధంగా ఉండాలి మనము, ఓకే, వాళ్ళ పట్ల ఎలా మెలగాలి అనేసి, అండ్ లెర్నింగ్ టు క్రియేట్ ఏ స్టేబుల్ ఫ్యామిలీ లైఫ్ అట్ హోమ్. సో అంతేకాదు, లెర్నింగ్ టు క్రియేట్ ఒక స్టేబుల్గా, ఓకే, ఎలాంటి గొడవలు ఇలాంటివి ఏవి లేకుండా ఒక స్టేబుల్ ఫ్యామిలీని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది వాళ్ళకి తెలుసుకునేలాగా ఈ ఎస్ఓఎస్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో మొత్తం మీద మీకు ఏమర్థమైందంటే, ఈ ఎస్ఓఎస్ అనేది ఒక ఫ్యామిలీ అనేది కలిసి ఉంటే, పిల్లల పట్ల ఎక్కువ కేర్ తీసుకుంటే ఏ విధంగా వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, మొత్తం వాళ్ళ ఫ్యామిలీస్ ఏ విధంగా సెటిల్ అవ్వాలి, ఎలా స్టేబుల్గా ఉండాలి, జాబ్ ఎలా సంపాదించుకోవాలి, ఇలాంటి అన్ని విషయాల్లో కూడా ఎస్ఓఎస్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, సమ్టైమ్స్ హౌఎవర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎ చైల్డ్ టు స్టే ఇన్ ద ఫ్యామిలీ. కొన్నిసార్లు కుటుంబంతో కలిసి ఉండడానికి పిల్లలకి కుదరదన్నమాట, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు లేదా ఇంకేదన్నా ప్రాబ్లం వల్ల కావచ్చు, వాళ్ళు ఫ్యామిలీతో కలిసి ఉండలేకపోవచ్చు. అప్పుడు ఇన్ దీస్ కేసెస్ ద ఆర్గనైజేషన్ వర్క్స్ టు ఫైండ్ టైలర్ మేడ్ సొల్యూషన్స్ దట్ రెస్పాండ్ టు ఈచ్ సిచ్యువేషన్, కీపింగ్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఈచ్ చైల్డ్ అండ్ యంగ్ పర్సన్స్ ఇన్ మైండ్. సో అలాంటి టైంలో, ఇన్ దీస్ కేసెస్ ద ఆర్గనైజేషన్స్, ఇవి ఎస్ఓఎస్ అనేది, వర్క్స్ టు ఫైండ్ టైలర్ మేడ్ సొల్యూషన్స్, ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక సొల్యూషన్తో ముందుకు వస్తారనమాట. అంటే పిల్లలు దూరంగా ఉండవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, దట్ రెస్పాండ్ టు ఈచ్ సిచ్యువేషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఆ సొల్యూషన్ వల్ల వాళ్ళు ప్రతి ఒక్క సిచ్యువేషన్కి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలా అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. కీపింగ్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఈచ్ చైల్డ్ ఆర్ యంగ్ పర్సన్స్ ఇన్ మైండ్. సో ప్రతి ఒక్క పిల్లలు లేదా యంగ్ పర్సన్స్ ఎవరైతే ఇంటి నుండి దూరంగా వెళ్ళాలనుకుంటున్నారో, వాళ్ళ మైండ్లో ఇలాంటిది సొల్యూషన్ ఒకటి చెప్పి, వీళ్ళు ఈ విధంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావు, సో నువ్వు చాలా బాగా మంచి లైఫ్లో ఉండొచ్చు అనేసి, నువ్వు ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఫేస్ చేయొచ్చు, ఏ సిచ్యువేషన్ అయినా నువ్వు ఫేస్ చేయొచ్చు అని వాళ్ళకి చెప్పి పంపిస్తారనమాట వాళ్ళని ఇంటి నుండి. SOS Children's Villages is the only organization of a global impact that provides direct care to children who can no longer stay with their families. So, ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి ఒకే ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అదే SOS Children's Villages ఆర్గనైజేషన్ అనేది. సో ఇది ఏం చేస్తుందంటే, ఆర్గనైజేషన్ ఆఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ దట్ ప్రొవైడ్స్ డైరెక్ట్ కేర్ టు చిల్డ్రన్ హూ కెన్ నో లాంగ్. సో ఎవరైతే ఫ్యామిలీతో కలిసి ఉండరో పిల్లలు, వాళ్ళ పట్ల డైరెక్ట్ కేరింగ్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, ఎలా ఉండాలి అని చెప్పేటటువంటి ఒకే ఒక్క ఆర్గనైజేషన్ ఈ ఎస్ఓఎస్ చిల్డ్రన్ విలేజెస్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇది ఫ్యామిలీస్కి పిల్లలకి మధ్య అనుబంధం అనేది ఎప్పుడూ బాగా స్ట్రాంగ్గా ఉండాలి అని కోరుకునేటటువంటి ఆర్గనైజేషన్ అన్నమాట ఎస్ఓఎస్ అనేది. సో ఈ విధంగా పిల్లలు ఎవరన్నా బయట వెళ్ళాలనుకుంటే, వాళ్ళకి ఒక స్ట్రాంగ్ టైలర్ మేడ్ సొల్యూషన్స్ అనేవి వాళ్ళకి చెప్పి, అక్కడ ఎలా ఫేస్ చేయాలి అవన్నీ చెప్పి మోటివేట్ చేసి పంపిస్తుంది. నెక్స్ట్, ఫైనల్లీ
Through advocacy, SOS Children's Villages aims to improve the overall framework conditions for children whose parents cannot take care of them or who are at risk of losing the care of their families. So finally, through advocacy, advocacy means the public support. So ఈ పబ్లిక్ సపోర్ట్ అంతా కూడా ఎస్ఓఎస్కి ఉంది. సో దాంతో ఈ ఎస్ఓఎస్ అనేది ఆ పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య బాండింగ్ అనేది పెంచుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉందన్నమాట. విలేజెస్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ద ఓవరాల్ ఫ్రేమ్వర్క్ కండిషన్స్ ఫర్ చిల్డ్రన్ హూజ్ పేరెంట్స్ కెనాట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఎవరైతే పిల్లల్ని సరిగా చూసుకోరో అలాంటి పిల్లల పట్ల ఈ ఎస్ఓఎస్ అనేది చాలా బాగా స్ట్రగుల్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేస్తూ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో కలుపుతూ వాళ్ళ ఫ్యామిలీ బాగా చూసుకునే విధంగా చేస్తుంది. ఆర్ హూ ఆర్ అట్ రిస్క్ ఆఫ్ లూజింగ్ ద కేర్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్. సో ఎవరైతే పేరెంట్స్ వదిలేస్తున్నారో వాళ్ళే కాదు, ఎవరైతే ఇలా కోల్పోతూ ఉన్నారో ఫ్యామిలీ యొక్క కేరింగ్ని వాళ్ళ పట్ల కూడా ఈ ఎస్ఓఎస్ అనేది ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. సక్సెస్ఫుల్ అడ్వకసీ బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ practitioner brings about changes in policies and practices that weaken children's rights leads to sustainable changes to improve the situation for children and families everywhere. So successful advocacy, so ప్రతి ఒక్కరి యొక్క సక్సెస్ఫుల్ సపోర్ట్తో బేస్డ్ ఆన్ దియర్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ప్రాక్టీషనర్, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్తో, వాళ్ళు ఆల్రెడీ ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో, బ్రింగ్స్ అబౌట్ చేంజెస్ ఇన్ పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్. సో వీళ్ళు కొన్ని పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో చాలా చేంజెస్ తీసుకొచ్చారనమాట. సో వీటిల్లో ఈ పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్ అంటే ఏ ఉన్నాయంటే, ఏవైతే వీకెన్ చిల్డ్రన్స్ రైట్స్ లీడ్ టు సస్టైనబుల్ చేంజెస్ టు ఇంప్రూవ్ ద సిచ్యువేషన్ ఫర్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీస్ ఎవ్రీవేర్. సో ఏవైతే పిల్లల యొక్క హక్కులని బలహీనపరుస్తున్నాయో ఆ హక్కులలో వీళ్ళు మార్పులు, సారీ, ఆ పాలసీస్ అండ్ ఆ ప్రాక్టీసెస్లో వీళ్ళు మార్పులు తీసుకొచ్చారనమాట. ఓకే, సో ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మీనింగ్ వస్తుందండి ఆ సెంటెన్స్కి. ఏవైతే పిల్లల యొక్క హక్కులని వీకెన్ అంటే బలహీనపరుస్తున్నాయో అలాంటి పాలసీస్లో చేంజెస్ తీసుకొచ్చారు వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో, ఎక్స్పీరియన్స్తో. సో వీటి ఈ మార్పు వల్ల ఏమవుతుందంటే రైట్స్ టు లీడ్ చిల్డ్రన్ రైట్స్ లీడ్ టు సస్టైనబుల్ చేంజెస్ టు ఇంప్రూవ్ ద సిచ్యువేషన్ ఫర్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీస్ ఎవ్రీవేర్. సో యాక్చువల్లీ పిల్లలకు ఉండవలసిన రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైట్స్ అనేవి కరెక్ట్గా వాళ్ళు యూస్ చేసుకుంటే ఆ పిల్లలకి మరియు ఆ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయన్నమాట. చేంజెస్ ఇంప్రూవ్ ద సిచ్యువేషన్, సో వాళ్ళ యొక్క పరిస్థితులు మెరుగుపడతాయి. కానీ అలాంటి రైట్స్ని కొన్ని పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్ అనేవి బలహీనపరుస్తున్నాయి. సో అలాంటి పాలసీస్ని ఈ ఎస్ఓఎస్ వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో చేంజ్ చేసి చాలా మార్పులు తీసుకొచ్చారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రీచింగ్ ద అన్రీచ్డ్. ఓకే, ఈ కాంప్రహెన్షన్ ఇదంతా కూడా నేను ఆల్రెడీ చెప్పి పోస్ట్ చేస్తున్నానండి, మీరు చూడొచ్చు. 8th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్టువల్ గ్రామర్ అనే ఫోల్డర్ ఉంటుంది నా ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే. సో అక్కడ మీరు కంప్లీట్ లెసన్ చూడొచ్చు, టెక్స్టువల్ గ్రామర్ అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ వెంకటేష్ యారవా.